ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సిఐటియు ఏఐటియుసి రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. స్థానిక పాత బస్ స్టాండ్ సర్కిల్లో సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్ సంక్షేమ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న 450 కోట్లు వెంటనే కార్మిక సంక్షేమ నిధిలో జమ చేయాలన్నారు. ఆటో కార్మికులకు గుదిబండగా మారిన జీవో నంబర్ 21 ని రద్దు చేయాలన్నారు. కార్మిక చట్టాల ద్వారా 8 గంటల పని విధానాన్ని తొంగలో తొక్కి రోజుకు 12 నుండి 16 గంటలు పనిచేయాలని, కార్మికులను ఒక బానిసలాగా చూసే పరిస్థితి తీసుకురావడం నరేంద్ర మోడీకి తగదని వారు హెచ్చరించారు. రానున్న కాలంలో కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే సమరశీల పోరాటాలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం అనంతరం డోన్ హైవేని దిగ్బంధించగా పోలీసు వారు వివిధ సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాకముందు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు ఆచరణలో ఆయన చేస్తున్నటువంటి మాటలకి మరి చాలా తేడా ఉంది. మరి ఆయనేమో మొదట నేను మరి వారణాసి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నాను, చాయ్ వాలాను, ప్రజల కష్టాలు తెలుసు, నాకు కూడా తెలుసు, కాబట్టి నేను మరింత ప్రజలకి అనుకూలమైనటువంటి పరిపాలన అందిస్తాను. మరి దేశంలో ఒక చాయ్ అమ్ముకునేటువంటి వాడు మరి ఈ దేశంలో ప్రధాని కాకూడదా అని చెప్పేసి ఆయన ప్రజల్ని ప్రశ్నించాడు. ప్రజలంతా కూడా ఆయన మీద నమ్మకంతో ఒకసారి టీ అమ్ముకునే వాడిని కూడా మన కోసం పనిచేస్తాడు, కాబట్టి మనం కూడా ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఈరోజు ఆయన 6.5 సంవత్సరాల కాలంలో మరి చాయ్ వాళ్ళ ఈరోజు కష్టజీవుల సమస్యల పైన స్పందించాలి, రైతుల సమస్యల పైన, వ్యవసాయ కూలీల సమస్యల పైన, కార్మిక వర్గం సమస్యల పైన, మరి ఆ రకంగా ఎవరైతే ఈ దేశంలో సంపద సృష్టిస్తారో మరి వారి పట్ల మాట్లాడాలి, వారి కోసం మాట్లాడకుండా ఆయన మొన్న పార్లమెంట్